ప్రతి ఎన్నికల్లో సైలెంట్ ఓటర్లే చాలా ప్రమాదకరం. సైలెంట్ ఓటర్లలో మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు. వీరిలో చాలా మంది పార్టీని కాకుండా అభ్యర్థి ఎవరని దానిపైనే కాకుండా ఎలాంటి వ్యక్తి అని తెలుసుకుంటారు, విశ్లేషణ చేస్తారు. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసింది అనేది సైతం పరిశీలిస్తారు. దీంతో వీరు ఎప్పుడు ఎవరికి ఓటు వేసి ఎవరిని అధికారంలోకి తీసుకొస్తారు అనేది రాజకీయ విశ్లేషకుల సైతం అంతుపట్టని విషయం. తెలంగాణ 2023 అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొన్నటి వరకు ఏ పార్టీ పోటీ లేదని భావించిన బీఆర్ఎస్ కు ఇప్పుడు కాంగ్రెస్ కంట్లో నలుసులాగా మారింది. దీంతో హ్యాట్రిక్ కోసం కొత్త కొత్త సవాళ్లను స్వీకరించాల్సి వస్తుంది. గెలుపు సునాయాసం అనుకున్న తరుణంలో రోజు రోజుకు ఓటరు నాడి మారిపోతుండటంతో బీఆర్ఎస్ నాయకుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ తరుణంలో గెలుపు కోసం అన్ని అస్త్రాలను ఉపయోగించనున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఇప్పటి వరకు కొన్ని వర్గాలు బీఆర్ఎస్ కి అనుకూలమని భావిస్తోంది, మరికొందరిని ఎలాగోలా తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా సైలెంట్ ఓటర్ పై కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు ఆయన ప్రసంగాలు వింటేనే అర్థమైపోతుంది. ప్రతి ఎన్నికల్లో సైలెంట్ ఓటర్ చాలా దెబ్బ కొడుతున్నారు. సైలెంట్ ఓటర్లలో మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు. వీరిలో 25 నుంచి 35 ఏళ్ల వారు పార్టీని కాకుండా అభ్యర్థిని చూస్తారు. అంతేకాకుండా ఏ ప్రభుత్వం ఏం చేసింది అనేది పరిశీలిస్తారు. రైతులు, వృద్ధులతో పాటు కొన్ని వర్గాలపై బీఆర్ఎస్ ధీమాగా ఉంది. కానీ ఈసారి వారు సైతం గంపగుత్తాగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారనే నమ్మకం కేసీఆర్ లో సన్నగిలింది. దీంతో మరికొందరికి గాలం వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే సైలెంట్ ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల మరింత ఈజీ అవుతుందని బీఆర్ఎస్ టీం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా ఇలాంటి ఓటర్ను ప్రత్యేకంగా వర్గీకరిస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి ఏమైనా పథకాలు అందాయా, లేకపోతే భవిష్యత్తులో ఎలాంటి పథకాలు వర్తిస్తాయో వివరించనున్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోలో గతంలో లాగే రైతులు, వృద్ధులకు ప్రత్యేకంగా పథకాలు కేటాయించారు. అయితే ఇప్పటి వరకు మిడిల్ క్లాస్ వారికి ఎలాంటి ప్రత్యేక పథకాలు ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ముందు గృహలక్ష్మి పథకం అందుబాటులోకి తెచ్చినా దాని ఫలాలు అందకముందే ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో ఈ 9 ఏళ్లలో తమకు ఒరిగిందేమి అని మిడిల్ క్లాస్ వర్గాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిని అప్పున చేర్చుకోవడానికి ఎలక్షన్ కంటే 2 రోజుల ముందే బిగ్ ప్లాన్ వేయనున్నారు. వారికి ఏ విధంగా తమ వైపు తిప్పుకోవాలో పెద్ద స్కెచ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీ అయినా రైతులు, వృద్ధులు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ సైలెంట్ ఓటర్ పై ఎవరు దృష్టి పెట్టడం లేదు. ఆ విషయాన్ని ఇతర పార్టీలు గ్రహించక ముందే బీఆర్ఎస్ వారికి అండగా నిలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే వీరు బీఆర్ఎస్ కు చెప్పే ఆఫర్స్ కి లొంగుతారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.